ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. చిన్నదా పెద్దదా, భారీ బడ్జెట్టా చిన్న బడ్జెట్టా, పెద్ద హీరోనా చిన్న హీరోనా, ఇవన్నీ ఒకప్పుడు. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు ఆడియన్స్. స్టోరీలో దమ్ముంటే చాలు, సినిమాని నెత్తిని పెట్టుకుంటున్నారు. సినిమాకి కథే హీరో అని ఆడియన్స్కి అర్థమైపోయింది. అందుకే ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 35 ఇది చిన్న కథ కాదు మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 35 ఇది చిన్న కథ కాదు, ఇది సినిమా టైటిలే అయినా నిజంగా కూడా చిన్న కథ కాదు, మనందరికీ బాగా కనెక్ట్ అయ్యే కథ, మనలో చాలామంది మనసుకి దగ్గరయ్యే కథ, మన ఇంటి కథ, మన పిల్లల కథ, ప్రతి ఇంట్లో ఎప్పుడో ఓసారి కనిపించే వినిపించే కథ. అందుకే థియేటర్లలోంచి ఓటీటీలోకి వచ్చినా సరే 35 ఇది చిన్న కథ కాదు సినిమా ఆడియన్స్ని ఓ రేంజ్లో అలరిస్తోంది. అన్ని ఏజ్ గ్రూప్ల వారికి కనెక్ట్ అవుతోంది, ఎమోషనల్గా టచ్ చేస్తోంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతున్న 35 ఇది చిన్న కథ కాదు మూవీ అదరగొట్టేస్తోంది. గ్రాఫిక్స్, పాటలు, పెద్ద పెద్ద స్టార్స్ ఇవేమీ అవసరం లేదు. స్టోరీ ఆడియన్స్కి కనెక్ట్ అయితే చాలు, ఆటోమేటిక్గా సినిమా దుమ్ము లేపుతుందంతే. లెక్కల్లో వీక్ అయిన ఓ స్కూల్ పిల్లాడి కోసం అతడి తల్లి పడే తపన, ఆరాటం, పోరాటం అన్నీ కలగలిపితేనే 35 ఇది చిన్న కథ కాదు మూవీ. డైరెక్టర్ నందకిషోర్ సినిమాని తనదైన స్టైల్లో నడిపించారు. సందర్భానికి తగ్గట్టుగా వచ్చే కామెడీ సీన్స్, పిల్లాడికి వచ్చే మ్యాథమెటిక్స్ డౌట్స్ ఆడియన్స్లో తెగ నవ్విస్తాయి. సినిమా చూస్తున్నంతసేపు మన ఇంటి స్టోరీనే అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఓ సందర్భంలో లెక్కల్లో వీక్ స్టూడెంట్లా నటించిన అరుణ్ దేవ్ను చూసి ప్రతి ఒక్కరూ అచ్చం మావాడిలానే అని తమ పిల్లల్ని గుర్తు చేసుకుంటారు. అంతలా కనెక్ట్ అవుతుంది సినిమా. తనయుడికి లెక్కలు నేర్పించేందుకు 10th ఫెయిల్ అయిన ఓ తల్లి తన శక్తికి మించి తపన పడడం, కొడుకు కోసం తాను లెక్కలు నేర్చుకోవడానికి ప్రయత్నించడం ఇవన్నీ ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. చిన్నపిల్లలకు, తల్లిదండ్రులకి, ఇంట్లో పెద్దవాళ్లకి, ఇలా పిల్లల భవిష్యత్ కోసం కష్టపడే పేరెంట్స్కి 35 ఇది చిన్న కథ కాదు మూవీ మనసును తాకుతుంది. అందుకే స్మాల్ మూవీగా వచ్చి బిగ్ సక్సెస్ని అందుకుంది. ఇంటిళ్ళిపాది అంతా కలిసి హాయిగా చూసే సినిమా కాబట్టి మళ్ళీ మళ్ళీ చూస్తూ ఓటీటీలోనూ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్.